రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ మరియు ఇతర శాఖలలో అన్ని ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సంబంధించి భవిష్యత్తు కార్యచరణపై అన్ని యోజన మరియు విద్యార్థి సంఘాల నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కడప ప్రెస్ క్లబ్ నందు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు। భవిష్యత్తులో అన్ని యోజన సంఘాలు కలిసి ఒక కార్యచరణ రూపొందించి పోరాడాలని నాయకులు నిర్ణయించారు। ఈ సమావేశంలో జేఏసీ నేత సతీష్ కుమార్ రెడ్డి, తెలుగు యువత నేత చంద్రారెడ్డి, ఎస్ఎఫ్ఐ నేత నరసింహ, ఏఐఎస్ఎఫ్ నాయకుడు సుబ్బరాయుడు, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు। నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ వదిలి 2 సంవత్సరాలైనా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు। భవిష్యత్తు కార్యచరణపై సూచనలు సలహాలు ఇవ్వాలని అక్కడ పాల్గొన్న నేతలను जगनमोहन प्रति जिंदगीपाल अंदर ग्रूप 1 ग्रूप 2 पोस्ट 36